Hi everyone, welcome back to my channel. Welcome back to one more vlog. Today actually climate chala bagundi. Urke ala ride ki veldam anukunnamu. So dani mundu Praneeth wants to bake ani cheppadu. Chaala రోజుల nunchi baking items konni konukkundamani Qmart veldam anukunnanu. Qmart lo baguntayi ani naaku andaru chepparu Hyderabad lo. So అందుకే సో అలా ride ki velli Qmart ki veldamu కావాల్సినవి తెచ్చుకుందాము. And let's also see how Praneeth bakes today. Tanu biscuits, choco chip biscuits bake chestadanta. Let's see. ఇక్కడ Qmart రీచ్ అయిపోయాము. రీచ్ అవగానే ప్రణీత్కి ఫస్ట్ కనిపించిన సెక్షన్ ఇది. ఇక్కడ ఆ కొరియన్ నూడిల్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాడు. దెన్ నేను ఇక్కడ డైరెక్ట్లీ బేకింగ్ సెక్షన్కి వచ్చేసాను. కార్న్ ఫ్లోర్, చాక్లెట్ చిప్స్, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. సో కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండే బ్రౌన్ షుగర్ తీసుకున్నాము. యాక్చువల్లీ మాకు కావాల్సిన బ్రాండ్లో కావాల్సిన ఐటెం లేదు, ఇంకా వేరే బ్రాండ్స్ అయినా పర్లేదులే అని తీసేసుకున్నాము. ఇక్కడ కోకో పౌడర్ నాది చాలా రోజులు అవుతుంది, సో ఇంకోటి కొత్తది తీసుకున్నాను. బేకింగ్వి ఇంకొన్ని కూడా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండే ఫుడ్ కలర్స్ అవన్నీ, సో దట్ నెక్స్ట్ టైం కావాలంటే రావచ్చు అనేసి. దెన్ తర్వాత కాస్త ముందుకెళ్ళాక ఈ ఫ్రూట్స్ సెక్షన్ వచ్చింది. ఫ్రూట్స్ అన్నీ నాకు చాలా ఫ్రెష్గా కనిపించాయి. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, బట్ కంపారిటివ్ టు అదర్ సూపర్ మార్కెట్ చాలా ఫ్రెష్గా అయితే అనిపించినాయి. ఈవెన్ వెజ్జీస్ కూడా అండ్ లీఫీ వెజిటేబుల్స్ అయితే చాలా చాలా క్లీన్ అండ్ నీట్గా అనిపించాయి. ఇక్కడ క్యారెట్స్ చాలా ఫ్రెష్గా అనిపించి ఒక ప్యాకెట్ తీసుకున్నాను. దెన్ ఐ సో సమ్ ఎక్సాటిక్ థింగ్స్ అనమాట, లైక్ దిస్ నాచోస్ డిప్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్స్ అండ్ తేప్లా అనుకుంటా, రాగి తేప్లా, అవన్నీ చాలా డిఫరెంట్ అనిపించినాయి. బట్ అవి ఏం తీసుకోలేదు, నేను తినననేసి. దెన్ ప్రణీత్ ఫౌండ్ దిస్ చిక్కీస్ ప్లేస్ అనమాట. పల్లి ఉండలు, నువ్వుల ఉండలు అవన్నీ ఉన్నాయి. మేమైతే కొన్ని పల్లి ఉండలు తీసుకున్నాము. ఐ థింక్ సో సెస్మే సీడ్స్ కూడా తీసుకున్నాము. దెన్ మాకు గుర్తొచ్చింది భారతి చెప్పింది విమ్ అయిపోయిందని, బట్ ఇక్కడ మనం యూజువల్లీ వాడే విమ్ లిక్విడ్ లేదు, సమ్ అదర్ క్లీనింగ్ డిటర్జెంట్ ఉంది, అదైతే తీసుకున్నాము. దెన్ నేను ఇక్కడ కొన్ని విస్క్స్ చూశాను, అవి అస్సలు బాగాలేవు. కార్నర్లో ఆ ప్లాస్టిక్ది వచ్చింది, దట్స్ నాట్ కంఫర్టబుల్ టు విస్క్ అనిపించింది. నేను సమ్ టైమ్ బ్యాక్ ఆ క్లిప్స్ కోసం వెతికాను, ప్రణీత్కి అవి కనిపించాయి, అవి తీసుకున్నాను. దెన్ కిందర్ బ్యూనో యూస్ టు బి అవర్ ఫేవరెట్ చాక్లెట్ 1 year బ్యాక్. సమ్హో కొన్ని రోజులు తినకపోతే వి గాట్ రిడ్ ఆఫ్ దాట్. దెన్ నవ్ ఇక్కడ సడన్గా కనిపించేసరికి 1 చాక్లెట్ అయితే తీసుకున్నాము. ఇంకా ఓన్లీ ఆ డైరీ మిల్క్ షార్ట్స్ మాత్రమే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి, అదొకటి ప్యాక్ తీసుకున్నాము. ఇక్కడ కిట్ క్యాట్స్ అయితే ఎక్కడ లేని వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి, డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో. దెన్ వీ సో దిస్ రేసిస్ యూస్ టు బీ హిస్ ఫేవరెట్ చాక్లెట్ అంట చైల్డ్హుడ్లో. ఐ ఫెల్ట్ లైక్ లెట్ మీ టేక్ దిస్ 1 బాక్స్ ఫర్ హిమ్. తను నో 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 అన్నాడు, బట్ స్టిల్ ఐ టుక్ ఇట్. అది ఒక్కటే ఆల్మోస్ట్ 1100 సంథింగ్. దెన్ మేము కొంచెం ముందుకు వెళ్ళాక గ్లాస్ బాడీలో వాటర్ సెల్ చేస్తున్నారండి. ఐ డోంట్ నో వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ఇట్. యా ఫైనలీ మా బిల్లింగ్ అయితే అయిపోయింది, 3 hours అయ్యాయి. దిస్ షాప్ ఈజ్ సో ఎక్స్పెన్సివ్, బిల్ అయితే పేలిపోయింది. దెన్ కార్ ఎక్కగానే ఈ క్యాడ్బరీ షార్ట్స్ అయితే ఓపెన్ చేసాము. ఇంటికి వచ్చేసాము. ప్రణీత్ రాగానే లెట్ స్టార్ట్ బేకింగ్, స్టార్ట్ 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 అంటున్నాడు. సో అన్ని తీసి బయట పెట్టి అన్సాల్టెడ్ బటర్, ఎగ్స్, క్యాస్టర్ షుగర్, బేకింగ్ సోడా, కార్న్ ఫ్లోర్, చొక్క చిప్స్, బ్రౌన్ షుగర్. ప్రణీత్ ఇక్కడ వీడియో చూస్తూ బేక్ చేయడం స్టార్ట్ చేశాడు. నాకు తెలిసి అది శివేష్ది చొక్క చిప్ కుకీస్ వీడియో అనుకుంటాను. యా హీ టుక్ 1 cup ఆఫ్ మైదా, మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తీసుకున్నాడు. దెన్ 1 spoon ఆఫ్ కార్న్ ఫ్లోర్ అంట, తర్వాత 1/2 spoon బేకింగ్ సోడా వేసాడు. వాటన్నిటిని మంచిగా విస్క్ చేశాడు అండ్ టైం టు టైం పర్ఫెక్ట్గా ఫాలో అయ్యాడు ఇన్స్ట్రక్షన్స్. ఇంకో దాంట్లోనేమో 113 grams ఆఫ్ బటర్ని మెల్ట్ చేశాడు. మెల్ట్ చేశాక అందులోకి 1/2 cup ఆఫ్ బ్రౌన్ షుగర్, దెన్ 1 more 1/2 cup ఆఫ్ వైట్ షుగర్, ఐ మీన్ దిస్ ఈస్ క్యాస్టర్ షుగర్, అదే యాడ్ చేశాడు. ఇంత షుగర్స్ యాడ్ చేస్తుంటే వామ్మో ఇంకా తినేలా లేం దీన్ని అన్నాడు. యా దెన్ హీ యాడెడ్ 1 or 2 డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్, తర్వాత 2 ఫుల్ ఎగ్స్ వేసేసి దాన్ని మొత్తం పర్ఫెక్ట్గా విస్క్ చేశాడు. యాక్చువల్లీ రాంగ్ బౌల్లో బటర్ మిల్క్ చేశాడు, అందుకే విస్క్ చేయడం కొంచెం కష్టమైంది. విస్క్ చేసిన తర్వాత ముందు తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్లో ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి తర్వాత మళ్ళీ ఫుల్ ఆన్ విస్క్ చేయాలి. ఇంకా ఇది మాత్రం చాలా కష్టమైంది పాపం. ఆఫ్టర్ మిక్సింగ్ ఎవ్రీథింగ్ దాని ఎలక్ట్రిక్ది ఉంటుంది కదా దానికి ఇప్పుడు పెడతా అన్నాడు, ఇంతకుముందు పెట్టు అంటే పెట్టలేదు. దెన్ హీ యాడెడ్ చాకో చిప్స్. దెన్ ఓటీజీలోని 1 ఆఫ్ ద ట్రేలో బేకింగ్ పేపర్ వేసి దాని మీద రౌండ్గా పెట్టాడు. దెన్ మొత్తం ట్రైన్ తీసుకెళ్ళి 1 hour మినిమం ఫ్రిడ్జ్లో పెట్టాలి అని ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఉండే అనమాట. సో హీ కెప్ట్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఆల్మోస్ట్ లైక్ 45 to 50 మినిట్స్ అయిపోతుంది. నేను అనుకున్నాను లెట్ మీ గో అండ్ ప్రీ హీట్ ది ఓటీజీ అని. ఇక్కడికి వచ్చేసి 180 డిగ్రీ సెల్సియస్ ఫర్ 10 మినిట్స్ పెట్టాను ఫర్ ప్రీ హీటింగ్. ఈ 10 మినిట్స్ తర్వాత ఇంకా ట్రేస్ తీసేసి ఇందులో పెట్టేయొచ్చు అనేసి ఇలా అయిపోయాయి అన్నమాట అవి. యాక్చువల్లీ మా దగ్గర ఐస్ క్రీమ్ స్కూప్ ఉంటుంది కదా అది లేదు. వాటి షేప్స్ చూస్తే చాలా వియర్డ్ అనిపించింది నాకు, ఇక్కడ అదే చెప్తున్నాను. దెన్ ఆఫ్టర్ 10 మినిట్స్ ఈ ట్రైన్ అయితే ఓటీజీలో పెట్టేసి ఒక 20 మినిట్స్ టైమర్ సెట్ చేసాము ఫర్ 180 డిగ్రీ సెల్సియసే. యాక్చువల్లీ నాకేమనిపించిందంటే అవి చాలా పెద్దగా వస్తాయి బేకింగ్ సోడా ఉంది కదా అని, కాస్త పైనకి వెళ్ళి చూస్తే అది చాలా నిజమైంది, ఇంత లావుగా పెద్దగా వచ్చాయి. అండ్ చాకో చిప్స్ అస్సలు సరిపోలేదు. బయటకు తీసి ఒకసారి చెక్ చేసాము, అదే ఇంకా అయిపోయినట్టు అనిపించి బయట పెట్టేసి ఇంకో ట్రైన్ లోపల పెట్టాము. 2 ట్రేస్ ఒకటేసారి పెట్టుండాల్సింది. ఆ ట్రేలోవి కొంచెం మాడాయి యాక్చువల్లీ, అవి టేస్ట్ చేసి టేస్ట్ చాలా బాగుంది బట్ కొంచెం మాడినట్టు ఉండే అనమాట. నెక్స్ట్ ట్రే చూద్దాం ఎలా వస్తుందో. యా ఇక్కడ ఈ బాల్ నేను డెకథలాన్లో తెచ్చుకున్నా కదా, దిస్ ఈస్ హౌ వీ యూజ్ ఇట్ ఆర్ క్యాచెస్ అయితే ఆడతాము, లేదంటే ఆ కోస్టర్స్ పెట్టేసి దాని మీదనే బాల్ కొట్టాలని, ఎందుకంటే సౌండ్ ఎక్కువ రాదనమాట. దట్స్ అవర్ లిటిల్ ఫన్ ఇన్ ద హౌస్. దెన్ ఇక్కడ ప్రణీత్ సెకండ్ ట్రే చెక్ చేస్తూ ఉన్నాడు. మీన్ వైల్ ఐ విల్ షో యూ ఫస్ట్ ట్రేది ఏమైందో. చూడండి ఆ కుక్కీ కొంచెం మాడిపోయింది కదా, అలా కొంచెం బర్న్ట్ అయింది, బట్ టేస్ట్ అయితే బాగానే ఉండే అనమాట. నాకైతే పర్లేదు అనిపించింది, నెక్స్ట్ రౌండ్ పక్కా బాగా వస్తాయి అనిపించింది. డిన్నర్ టైం అయింది. తను మార్నింగ్ అరటికాయ చెక్కలు లెమన్ రైస్ చేసింది, కొంచెం రైస్ కూడా పెట్టమన్నాను, రైస్ కూడా పెట్టింది కానీ అది సరిపోవు కదా. సో నేను బ్యాచిలర్గా ఉండవు, ఐ మీన్ పెళ్ళవక ముందు జాబ్ చేస్తున్నప్పుడు బ్యాంగ్లూర్లో ఉన్నప్పుడు ఈజీగా క్విక్గా చేసుకునే ఎగ్ది చూపిస్తాను, ఏముండదు ఊరికేనే చేసేస్తాను. యా అది నాకు ఫేవరెట్ ఉంటుండే, లైక్ ఇన్స్టెంట్లీ 5 minutesలో చేసుకునేదాన్ని. యూజువల్లీ నేను ఒకదాన్ని అయితే 2 ఎగ్స్ వాడతా, ఇప్పుడు ప్రణీత్ కూడా ఉన్నాడు కదా 3 వాడదాం, అండ్ వేరే కర్రీస్ కూడా ఉన్నాయి కాబట్టి. ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర చాలా వేసేదాన్ని, నాకు ఫేవరెట్. దెన్ కొన్ని ఎండుమిర్చి అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే వేసేదాన్ని, పసుపు వేసేసి ఎగ్స్ అందులో కొట్టేసేదాన్ని. ఎగ్స్ని అక్కడే ఉండేసి కలిపేదాన్ని, కొంచెం ఫ్రై అయినాయి అన్న తర్వాత సాల్ట్ అండ్ కారం ధనియా పౌడర్ వేసి తీసేసేదాన్ని. ఏం తింటారు? పాలన్నం. అలా ఎవరైనా తింటారా? లెట్ మీ నో అండి, నాకు తెలిసి చాలామంది తింటారు. దెన్ మీన్ వైల్ ఇక్కడ కుకీస్ అయిపోయాయి, ఈసారి అస్సలు మాడలేదు అండ్ చాలా బాగుండే. లడ్డు ఆఫీస్ పక్కనే ఉంటుంది, దాన్ని కలిసి కూడా చాలా రోజులు అవుతుంది, అందుకే వి ప్యాక్డ్ సమ్ కుకీస్ ఫర్ హర్. వెళ్ళి కాస్త ఒక 5-10 మినిట్స్ మాట్లాడి కుకీస్ ఇచ్చేసి వద్దాం. నవ్ ప్రణీత్ విల్ బి ప్యాసింజర్ ప్రిన్స్ అంట, కీస్ నాకు ఇచ్చేసి మంచిగా నా స్లింగ్ బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నాడు. నాకు కూడా ఎందుకో డ్రైవ్ చేయాలనిపించింది. సో ఐ టుక్ ద కార్. అండ్ లడ్డుది కొంచెం దగ్గరే అనమాట, ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. దాని డిన్నర్ అయిపోయిందంట, పర్ఫెక్ట్ టైంకి వెళ్తున్నాం మేమైతే. బయట అసలు ఫుల్ మూన్ డే అనుకుంటా, ఫుల్ ఆన్ అస్సాం ఉండే. ఫుల్ మూన్ డే రోజు భలే అనిపిస్తుంది కదా, ఫుల్ లైటింగ్, మంచిగా నైట్ ఈస్ స్టిల్ యంగ్ అని. లడ్డుకి నచ్చాయి, సో లైట్ వేసుకొని మరీ ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తుంది వాట్ ఆర్ దీస్ కుకీస్ అని. ప్రణీత్ దానికి డామినోస్లో కొనుక్కొని వచ్చాము నీకు అని చెప్పాడు. అఫ్ కోర్స్ నమ్మలేదు. తల్లి వస్తా నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వీక్ వస్తానే, బాయ్. ఇట్ ఈస్ టైమ్ ఫర్ హర్ టు గో బ్యాక్. తనకి కాల్స్ వస్తున్నాయి, ఏదో మీటింగ్స్ ఉన్నాయంట. ఇంకా అది వెళ్ళాక మేము ఫ్రూట్స్ కొనుక్కుందాము, నాట్ ఫ్రూట్స్ ఓన్లీ మ్యాంగోస్ కొనుక్కోవడానికి వెళ్ళాము. ఇది ఎక్కడంటే త్రిబులైటీ హైదరాబాద్ రోడ్ ఉంటుంది కదా, అది ఆసమ్ రోడ్, ఆ పన్నా సెరిన్ పార్క్ అండ్ ఆల్ ఉంటాయి కదా ఆ రోడ్లో. అక్కడ ఒక షాప్లో బాగానే కనిపించి అక్కడ ఆగాము. చాలా బార్గెన్ చేయాల్సి వస్తుంది వీళ్ళతోటి, కావాలని 300 kg అలా చెప్తున్నారు. అండ్ ఈ మధ్యలో స్మెల్ బాగుంటుంది, టేస్ట్ అస్సలు బాగోవట్లేదు, అదే మాకు అర్థం కావట్లే. యా ఇంకా ఇంటికి వచ్చినాక ప్రణీత్ వాంట్ టు ట్రై దిస్ బుల్డాగ్ కొరియన్ నూడిల్స్, ఈరోజు క్యూమార్ట్లో తెచ్చుకున్నవి. ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ వెరీ ఈజీ అనమాట. సో ప్రణీత్ ఈస్ లైక్, ఐ విల్ మేక్ దిస్, యూ క్యారీ ఆన్ అని. ఐ వాంట్ టు ట్రై ఫిల్టర్ కాఫీ. నేను ఫిల్టర్ కాఫీది ఒక చిన్నది అది మెషిన్ ఉంటుంది కదా, ఓల్డ్ మోడల్, అది తెచ్చుకున్నాను. దాన్ని ఏమంటారో నాకు తెలీదు, బట్ చాలా వీడియోస్లో చూశాను. దిస్ ఈజ్ ద వన్. దీంట్లో ఆల్మోస్ట్ 4 parts ఉన్నాయి. ఒకదానికి హోల్స్ ఉన్నాయి, అది మీద పార్ట్. దీంట్లోనే మనం కాఫీ పౌడర్ వేసేసి అక్కడ ఒకటి ప్రెస్ చేసేది ఉంది కదా, దాంతో ప్రెస్ చేసేయాలి. టూ మచ్ ప్రెస్ చేయొద్దని చెప్పారు, సో లైట్గా ప్రెస్ చేశాను. ప్రెస్ చేసి హాట్ వాటర్, మీన్వేల్ నేను హాట్ వాటర్ నా కోసం ప్రణీత్ కోసం బాయిలింగ్కి పెట్టాను. మనకి టూ మచ్ బాయిల్ అయిన వాటర్ అక్కర్లేదు, హాట్ వాటర్ ఉంటే సరిపోద్ది. లేదంటే ఆ కాఫీ మాడిపోయిన స్మెల్ వస్తుంది, నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. సో కాఫీలో ఎప్పుడు వేరీ బాయిలింగ్ వాటర్ వేయకూడదు, హాట్ వాటర్ వేయాలి అంతే. ఐ మీన్ యూ కెన్ సే వార్మ్ వాటర్. తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 5 to 10 minutes పక్కన పెట్టేయడమే. మీన్ వైల్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో హాఫ్ ఓపెన్ చేయాలని ఉంది, హాఫ్ ఓపెన్ చేసి బాయిలింగ్ వాటర్ వేయాలి. తర్వాత పైన ఉన్న 3 holes హోల్ చేసేసి వాటర్ అన్నిటిని డ్రైన్ చేయాలి. తర్వాత అందులో వచ్చిన శాచెట్స్ వేసి మిక్స్ చేసేయడమే. నూడిల్స్ పక్కన రెస్ట్ చేస్తుంటే నేను పాలు వేడి చేసుకున్నాను అనమాట. దెన్ ఫ్రోత్ రావడం కోసం స్టీల్ గ్లాస్లో అలా మిక్స్ చేస్తూ ఉండే. దెన్ 10 minutes అయిపోయింది. ఈ పైన హోల్స్ చేసి వాటర్ అంతా డ్రైన్ చేసాము. వాళ్ళు ఇది చీజ్ అనమాట, సో చీజ్ పౌడర్ లాగా ఏదో ఇచ్చారు. దెన్ వాళ్ళ స్టాండర్డ్ సాస్ అన్నిట్లో వస్తుంది అనుకుంటా, దాదర్ రెడ్ కలర్ సాస్. మీన్ వైల్ హియర్ కాఫీ డికాషన్ ఈస్ రెడీ. డికాషన్ని ఒక గ్లాస్లో వేసాను, వేసి అందులో కొంచెం పైనుంచి పాలేసాను, అది నేనేం షూట్ చేయలేదు. తర్వాత ఇంకొంచెం డికాషన్ పైనుంచి యాడ్ చేసుకున్నాను. దెన్ ఇక్కడ ఈ నూడిల్స్ చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో. కాఫీ అయితే చాలా చాలా బాగుంది టేస్ట్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. హౌ ఇస్ ఇట్? వెరీ వెరీ స్పైసీ. అవునా, న్యూ ఐటమ్ కదా. ప్రణీత్ స్పైసీగా ఉంది అని చెప్పినా కానీ ఐ వాంట్ టు టేస్ట్ ఇట్ అనమాట. ప్రణీత్ని ఒక స్పూన్ పెట్టమన్నాను. పెదవులు పెదవుల కాకుండా తినారు. నా కాఫీ చాలా బాగుంది, బెటర్. ఇక్కడ నేను చేసిన తప్పేంటంటే ఆ నూడిల్స్ని టేస్ట్ చేయడం. అవి చాలా స్పైసీ ఉండడం వల్ల టంగ్ అంతా వేరేలా అయిపోయింది, కాఫీ అస్సలు తాగలేము. అది స్పైసీ కదా, వేడి వేడి తాగలేకపోయాను, ఇంకా లైట్ తీసుకున్నాను. దెన్ ప్రణీత్ కూడా చాలా స్పైసీ అనిపించింది, సో హీ బ్రోట్ ఈస్ చాక్లెట్ ఈస్. నాకు అంత నచ్చదు అది, బట్ ప్రణీత్ లవ్స్ దెమ్. ఫస్ట్ చాక్లెట్ తినగానే హిస్ ఎక్స్ప్రెషన్ వాజ్ సో నైస్, హీ ఫెల్ట్ సో హ్యాపీ. అమ్మ అది కదా కావాల్సింది లైఫ్లో. ఓకే, with this I will end this vlog here. Thank you for watching the vlog till end. If you are here for the first time, do consider subscribing to my channel and like this video. I will see you in one more beautiful vlog. Until then, be happy, take care, bye bye. Praneeth.